ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కౌలు రైతులందరికీ రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని పంటల బీమా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆద్వర్యంలో దెందులూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. రైతులకు రుణమాఫీ చేయాలని ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాపారం నష్టాల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరారు. కేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ కంపెనీలకు 12 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని అన్నదాతలకు పైసా రుణం కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా దెందులూరు మండలం మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలని కోరారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా, మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు, నాయకులు గంగుల రాజు, యాతం విష్ణుమూర్తి, కొమ్మిరెడ్డి దుర్గాప్రసాద్, బుర్ల బసవయ్య, చేబోయిన సాయి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కంపెనీల రుణాలు కాదు రైతుల రుణాలను కార్పొరేట్ కంపెనీల రుణాలు కాదు రైతుల రుణాలను ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి పరిష్కరించాలి ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించాలి ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించాలి కొనుగోలు చేయాలి రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి ఈ రోజు దెందులూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇవాల రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల దగ్గర కూడా ధర్నాలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రైతుల యొక్క రుణాలను మాఫీ చేయాలని, రైతు భరోసా పెట్టుబడి సాయం రైతులందరికీ కౌలు రైతులందరికీ కూడా అందించాలని చెప్పేసి కోరుతూ, అట్లాగే ధాన్యం కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందస్తుగానే పరిష్కారం చేసి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రోజున కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం గత 9 ఏళ్ల కాలంలో కార్పొరేట్ కంపెనీలకి, అంబానీ అదానీ ఇలాంటి కార్పొరేట్ కంపెనీలకి 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. మరి రైతులకి ఒక్క పైసా కూడా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. ఇవాళ వ్యవసాయ నష్టాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉన్నారు. అన్ని పంటల రైతులు కూడా అప్పుల్లో ఉన్నారు. ధాన్యం రైతు కానీ, అట్లాగే ఆయిల్ ఫామ్ రైతు కానీ, మిర్చి రైతు కానీ, కోకో రైతు కానీ, కొబ్బరి రైతు కానీ, ఏ పంటకు కూడా ఇవాళ మార్కెట్లో ధర లేకపోవడం వల్ల నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో తీసుకున్న అప్పుల్ని ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి తీర్చాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు కార్పొరేట్ కంపెనీల యొక్క రుణాలు మాఫీ చేయడం కాదు, ఇవాళ దేశానికి తిండి గింజలు అందిస్తున్న అన్నదాతల యొక్క రుణాలు మాఫీ చేయాలి, ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పెద్దగా చెప్తా ఉన్నారు. ఇవాళ రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది ఇవాళ ఓసీ కౌలు రైతులకు లేదని చెప్పారు. ఒక యజమాని కింద ఒకరికి మాత్రం ఇస్తా ఉన్నారు. 1.25 లక్షల నిబంధనలు పెట్టి ఇవాళ రైతు భరోసా పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందే పరిస్థితి కనబడట్లేదు. వ్యవసాయం చేస్తూ పెట్టుబడులు పెడుతున్న కౌలు రైతులకి ఆ రకమైన పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి, నిబంధనలు సవరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ పంటల బీమా పథకాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తా ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పిందనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల భవిష్యత్తులో రైతులెవరు కూడా పంటల బీమా పరిహారం వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు ఉచిత పంటల బీమా పథకం చెప్పేసి అంటున్నారు, ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని చెప్పేసి అంటున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తే ఆ ప్రీమియం అంతా కూడా ప్రైవేట్ కంపెనీల లాభాల రూపంలో దోచుకుని తినే పరిస్థితి కనబడతా ఉంది. అట్లా కాకుండా సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ధాన్యానికి సంబంధించి ఇప్పటి నుంచి అధికారులు అడవాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవంగా
పంట చేతికొచ్చి కళ్ళల్లో ఉన్నప్పుడు మాత్రం సంచులు ఇవ్వడం లేదు, రవాణా ఉండడం లేదు, కనీసంగా రైతులను ఆదుకునే పరిస్థితి కనబడట్లేదు, కనీసం టార్బాలను కూడా ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ముందస్తుగానే పరిష్కారం చేసి ఇవాళ ధాన్యం పండిస్తున్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా రైతాంగ సమస్యలు పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోకపోతే కనుక ఈ ఆందోళన ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.